Hi friends, welcome to PDTV Jobs, your favorite job updates channel. Manam technical tips chustunnamu. WhatsApp gurinchi, mobile lo konni settings gurinchi, alane kotta apps gurinchi, kotta features gurinchi, desktop gurinchi, laptop gurinchi, ila multiple technical tips anedi manam chustunnamu. Aithe ee roju nenu meeku cheppe inko technical tip entante, general ga manam face chese oka chinna issue. ఇప్పుడు మనం ఒక మొబైల్ యూజ్ చేస్తున్నాము, దాంట్లో చాలా మెసేజెస్ వస్తాయి మనకి, లైక్ బ్యాంక్స్ నుంచి వచ్చే మెసేజెస్ కానీ, ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన మెసేజెస్ కానీ, ఏవైనా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చే మెసేజెస్ కానీ, ఇట్లా వేరియస్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. మనం సడన్గా ఒక న్యూ మొబైల్ కొన్నప్పుడు దాంట్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ మెసేజెస్ మనం మిస్ అవ్వచ్చు న్యూ మొబైల్కి షిఫ్ట్ అయినప్పుడు, ఎందుకంటే ఆ మెసేజెస్ అన్నీ పాత మొబైల్లో ఉండిపోతాయి కాబట్టి. సో అలా కాకుండా ఆ మెసేజెస్ అన్నీ మళ్ళీ కొత్త మొబైల్లోకి వచ్చే విధంగా ఉంటాయి, చాలా బాగుంటుంది కదా. అయితే మనం ఏ విధమైన బ్యాకప్ కానీ, రీస్టోర్ కానీ, వేరే యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కానీ ఇలాంటివి అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మనందరికీ వెరీ ఫ్లెక్సిబుల్ వాట్సాప్ వెబ్, అందరికీ తెలిసిందే. మొబైల్లో వాట్సాప్ యూజ్ చేయటం వేరు, డెస్క్టాప్ నుంచి వాట్సాప్ యూజ్ చేయటం వేరు. జస్ట్ డెస్క్టాప్లో ఒకసారి కనుక మనము వాట్సాప్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే, వెబ్ వాట్సాప్లో మనం ఎక్కడున్నా సరే మనం టైప్ చేసేస్తే ఆటోమేటిక్గా అది మొబైల్లో ఉన్న వాట్సాప్ నుంచి సెండ్ చేసేస్తూ ఉంటుంది మెసేజెస్ని. సో మనం టైపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, వర్క్ చేస్తూ కూడా మనము వాట్సాప్లో రిప్లై ఇవ్వచ్చు. సో అలానే మన మెసేజెస్ని కూడా క్రోమ్ బ్రౌజర్లో, వెబ్ వాట్సాప్ లాగా క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకుని చూడగలిగితే, రిప్లై ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది కదా. సో ఈ ఫీచర్స్ అన్నీ కావాలి అంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ వెరీ ఈజీ, చాలా చిన్న యాప్. ఇది కూడా గూగుల్ ప్రొవైడ్ చేసిన యాపే. గూగులే మెసేజెస్కి ఒక యాప్ ఇస్తుంది, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనము క్రోమ్ బ్రౌజర్లో వెబ్ వాట్సాప్ లాగానే వెబ్ మెసేజెస్ని ఓపెన్ చేయొచ్చు. డైరెక్ట్గా మనకు వచ్చే నార్మల్ టెక్స్ట్ మెసేజెస్, సింక్ వచ్చే టెక్స్ట్ మెసేజెస్ అన్నీ కూడా మనకి క్రోమ్ బ్రౌజర్లో కనిపిస్తాయి. మనం అక్కడే చూడొచ్చు, అక్కడి నుంచే రిప్లై ఇవ్వచ్చు. ఈవెన్ ఓటీపీస్ మనకి చాలా యూజ్ అయ్యేది ఇక్కడే. మనం జనరల్గా ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ బ్రౌజర్ ఓపెన్ చేసి నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. సో సడన్గా ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ కోసం మొబైల్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి వెబ్ మెసేజెస్లో ఓటీపీ కనిపిస్తుంది, కాపీ పేస్ట్ అంతే సింపుల్ అయిపోతుంది, ట్రాన్సాక్షన్ ఫినిష్. సో ఇంత ఈజీగా మన వర్క్స్ అన్నీ అయిపోతాయి. సో దానికి మనం చేయాల్సింది ఏంటి, కొత్త మొబైల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ బ్యాకప్ ఏ రిస్టోర్ చేయకుండానే ఈ మెసేజెస్ అన్నీ మళ్ళీ కొత్త మొబైల్లోకి వచ్చేస్తాయి. సో దానికి మనం ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్లేస్టోర్లో ఇక్కడ మెసేజెస్ అని టైప్ చేయండి. మెసేజెస్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు బ్లూ కలర్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది, గూగుల్ ఎల్ఎల్సి అని ఉంటుంది. మీకు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీకు ఇలా చూపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. సిమ్ 1, సిమ్ 2, జనరల్ సెట్టింగ్స్ చూడండి. డిఫాల్ట్ మెసేజ్ యాప్గా దేన్ని సెట్ చేయాలి అనేది, ఇది మనకి డిఫాల్ట్గా మన మొబైల్లో ఉండే మెసేజ్ యాప్, ఆరెంజ్ కలర్లో ఉంది. నేను అది కాకుండా ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన దాన్ని సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎలా రావాలి ఏంటి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకుంటాము. ఈ నోటిఫికేషన్స్ కాకుండా ఇక్కడ మనకి చాలా ఉంటాయి. మన కరెంట్ కంట్రీ ఏంటి, గూగుల్ అసిస్టెంట్కి ఈ మెసేజెస్ రీడ్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వటం కానీ, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఈ యాప్లో ఏదైతే మనకి మెసేజెస్ ఉన్నాయో వీటిని మనము బ్యాకప్ రిస్టోర్ చేసుకునేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మన మొబైల్లో మాత్రమే స్టోర్ అవ్వవు, డైరెక్ట్
మన జీమెయిల్ ఏదైతే దీనికి లింక్ అయ్యి ఉందో జీమెయిల్, ఆ జీమెయిల్లో కూడా స్టోర్ అయ్యి ఉంటాయి. నేను మనం ఇది ఏవైనా కొన్ని మెసేజెస్ మనం చూడని మెసేజెస్ ఉంటాయి, ఆ మెసేజెస్ని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మార్క్ ఆల్ యారెస్ రీడ్ అంటే అన్ని రీడ్ కిందకు వచ్చేస్తాయి. అలాగే కొన్ని స్పామ్ మెసేజెస్ ఉంటాయి మనకి అన్వాంటెడ్గా వచ్చేవి, ప్రమోషన్ కోసం పంపించేవి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో అలాంటి ప్రమోషన్ మెసేజెస్ ఏవైనా వచ్చినప్పుడు వాటిని మనము స్పామ్ కింద పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఈ మెసేజ్ని సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఇది స్పామ్ కింద ట్రీట్ అవుతుంది. రెండోసారి ఆ సెంటర్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా కూడా మనకి ఇక్కడ కనిపించదు, డైరెక్ట్ స్పామ్లోకి వెళ్ళిపోతుంది. మనం మెసేజ్ చేయాలంటే స్టార్ట్ చాట్ అనే బటన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం మల్టిపుల్ పర్సన్స్కి మెసేజెస్ సెండ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఇస్తాము లేదా కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము, ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ సపోజ్ ఈ నెంబర్కి అనుకోండి, ఇక్కడ మనం మెసేజ్ టైప్ చేయొచ్చు, ఏదైనా కాంటాక్ట్ని అటాచ్ చేయొచ్చు, వాయిస్ రికార్డింగ్ని అటాచ్ చేయొచ్చు, ఏదైనా ఫైల్ని అటాచ్ చేయొచ్చు, ఇలా గిఫ్ట్స్, ఇమోజీస్, ఇలా చాలా మనకి లొకేషన్ కానీ ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్ నుంచి మనం ఏదైనా రిజల్ట్ని గెట్ చేసి ఆ రిజల్ట్ని కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి ఏ సిమ్ నుంచి మెసేజ్ సెండ్ చేయాలనే ఆప్షన్ ఉంటుంది, ఇది డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చు. లేదంటే సెండ్ చేసే ముందు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ సిమ్ నుంచి మాత్రమే మెసేజ్ వెళ్తుంది, అలా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి, గ్రూప్ కాన్వర్జేషన్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో గ్రూప్గా రెండు మూడు నెంబర్స్కి అట్ ఏ టైం మెసేజ్ చేయటం, వాళ్ళు రిప్లై ఇచ్చేది కూడా అదే గ్రూప్లో కనిపిస్తూ ఉంటుంది, అలా చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ల్యాప్టాప్లో ఆర్ డెస్క్టాప్లో ఎలా ఓపెన్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. జస్ట్ మీరు మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి, క్రోమ్ బ్రౌజర్, messages.google.com అని టైప్ చేయండి. messages.google.com అని టైప్ చేసి మీరు ఎంటర్ కొట్టినట్లయితే ఇలా క్యూఆర్ కోడ్ అడుగుతుంది మిమ్మల్ని. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఇక్కడ రిమెంబర్ దిస్ కంప్యూటర్ అని చూడండి, ఇది ఆప్షన్ ఎనేబుల్ చేశారంటే ఈ కంప్యూటర్లో మళ్ళీ ఇంకొకసారి మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయటం కోసం మీరు ఏం చేస్తారంటే, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయటం కోసం ఈ మెసేజెస్ యాప్లో నుంచి ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మెసేజెస్ ఫర్ వెబ్ అని ఉంది చూడండి, దీన్ని ట్యాప్ చేయండి. క్యూఆర్ కోడ్ స్కానర్ అని ఉంది చూడండి, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ని ఇలా స్కాన్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మన మొబైల్లో ఏవైతే మెసేజెస్ ఉన్నాయో ఆ మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడ మనకి డెస్క్టాప్లో కనిపిస్తాయి. సో ఈ మెసేజెస్కి మనం ఇక్కడి నుంచే రిప్లై ఇవ్వచ్చు, అలాగే ఇక్కడి నుంచే డైరెక్ట్గా కొత్త మెసేజ్ సెండ్ చేయొచ్చు. అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటాయి, లైక్ సేమ్ యాజ్ వాట్సాప్ వెబ్, సేమ్ టు సేమ్, ఏం చేంజ్ ఉండదు. డెస్క్టాప్ నోటిఫికేషన్స్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అదర్ ఆప్షన్స్ ఉంటాయి, డిలీట్, ఆర్చివ్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. డెస్క్టాప్లోను మొబైల్లోనూ సేమ్ ఒకేలా వర్క్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.